కృష్ణా జిల్లా గుడివాడ నియోజకవర్గంలో వినాయక విగ్రహం ఊరేగింపులో ఉద్రిక్తత చోటు చేసుకుంది. టీడీపీ వైసీపీ వర్గాల మధ్య తోపులాట జరిగింది. బేతవోలు ఇందిరానగర్ కాలనీలో ఏర్పాటు చేసిన వినాయక విగ్రహం ఊరేగింపులో ఏర్పాటు చేసిన డీజే సౌండ్ సిస్టంలో తెలుగుదేశం పార్టీకి చెందిన పాటలు పెట్టారంటూ వైసీపీ వర్గీయులు ఆరోపించడంతో వివాదం మొదలైంది. ఈ నేపథ్యంలో వైసీపీ పార్టీ మాజీ కౌన్సిలర్కు చెందిన ఓ యువకుడిపై టీడీపీ వర్గీయులు చేయి చేసుకున్నారనే ఆరోపణలు వినిపించాయి. గుడివాడ వన్ టౌన్ పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని ఇరు వర్గాలకు సర్ది చెప్పారు. ఈ నేపథ్యంలో గుడివాడ విజయవాడ ప్రధాని రహదారిపై ఇరు వర్గాలు ఆందోళన నిర్వహించారు.